నివేసిన స్థలాల్లో గుర్చలేసుకున్నటువంటి సామాన్యులు ఆనాడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కరీంనగర్ లో అయితేనేమి, సిరిసిల్లలో అయితేనేమి వివిధ నాయకుల పక్షాన ఆ రోజు సిపిఐ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు, ఇక్కడున్నటువంటి కౌడకన్న గారు, ఇతరత్ర నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా కూడా ఆ రోజు నాయకులుగా ఉన్న కార్మిక నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి వలస వచ్చిన కార్మికులకి నివేశన స్థలాలు కావాలని చెప్పి చాలా సంవత్సరాలు పోరాటం చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు ఈ పట్టాలు ఏమాత్రంగా పట్టాలు వచ్చినాయి. కానీ పట్టాలు రావడంలో అప్పుడు యవనంగా ఉండే శ్రీమన్నారాయణ నారాయణ హరి.